సరిగా ఈనాడు దినపత్రికను చూద్దాం. క్షేమంగా వెళ్ళొద్దాం అయ్యప్ప, శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ, పిల్లలు తప్పిపోకుండా రేడియో ట్యాగ్ల సౌకర్యం, పెద్దలు మోకాళ్లకు క్యాప్ ధరించడం శ్రేయస్కరం, నడవలేని వారికి డోలీ ఛార్జీ 5,200 రూపాయలంట. అయ్యప్ప దర్శనానికి వస్తారు. ఆ ఇద్దరిపై గురి తుషార్ జగ్గుస్వామి బేటలో సిట్ బృందాలు కీలక సమాచారం లభ్యమవుతుందని అంచనా. ఉమ్మడి ఇక్కడ ఏం రాసిండు చూడుగా, సిట్టు వార్త రాసుకొచ్చిండు ఈడీ. ఆడ ఏది సిబిఐ చార్జ్షీట్ వేసింది మాత్రం పక్కన పెట్టేసింది. అది ఇది ఈనాడు నీతి. ఉమ్మడి పౌరస్మృతి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. ఏది గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో. అన్ని పాఠశాలల్లో భద్రతా క్లబ్లు, ఫిర్యాదు బాక్సులు, సీసీ కెమెరాలు. మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు, ప్రభుత్వ ప్రాథమిక నిర్ణయాలు చేసిందట. అన్ని పాఠశాలల్లో భద్రతా క్లబ్ ఏర్పాటు చేస్తారట. ఏం క్లబ్? ఏమో సీసీ కెమెరాల కాంట్రాక్ట్ కోసం ఈ దుకాణం అంతే. పంట ఒకటే ఆదాయం పెంచదు, పాడి కోళ్ల పెంపకం ఇతర వ్యాపకాలతోనే రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక వార్త. వచ్చే ఏడాది యాదాద్రి వెలుగులు, చకచక విద్యుత్ కేంద్ర నిర్మాణం, సెప్టెంబర్ కల్లా ఉత్పత్తి ప్రారంభం. ఎన్నికలు వస్తున్నా కొద్దికి ఇవన్నీ వస్తాయి. 2018లో ఇదే మాట చెప్పారు రామోజీరావు గారు. మరి ఒకవేళ రాకపోతే నీ జిమ్మేదారా ఇది? ఎస్, ఇంకా చాలా రాస్తాడు రామోజీరావు గారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపకం వేగవంతము, 3 ఎకరాల పంపకం వేగవంతం, రియంబర్స్మెంట్ వస్తుంది, విద్య వైద్యం ఇవన్నీ రాస్తాడు. ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కథం అయిపోతుంది. ఇప్పుడు ఉపగ్రహాల నవోత్సాహం, బహుశా కక్షలోకి 9 ఉపగ్రహాలు, పిఎస్ఎల్వి C-54 విజయవంతమైంది. ఇక ప్రతి నెల 20,000 మంది గర్భిణీలకు ఉచితంగా స్కాన్. 56 టిఫా స్కానింగ్ యంత్రాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. ఇప్పటిదాకా టిఫా స్కానింగ్ గతి లేదు మన తానని చెప్తున్నాడు. దేశానికి స్ఫూర్తి రాజ్యాంగమే 100%. హద్దులు తేలితేనే అక్కడ ప్రశాంతత. రెవెన్యూ అటవీ శాఖల మధ్య సరిహద్దుల రగడ. ఫస్ట్ కేసీఆర్ కు నార్కో అనాలిటిక్స్ పరీక్షలు పెట్టాలి. ఈయన మనిషి స్టేబుల్ గానే ఉన్నాడా, పిచ్చిలేసిందా ఏందనేది. ఈ అబద్ధాలు చెప్పి మీకు నేనే కృషి చేసుకొని పోడు భూములు పంచుతా, ఇవి పంచుతా, అవి పంచుతా అని ఎన్ని రోజులు డైలాగ్ చెప్తూ. ఇలా హత్యలకు కారణం, ఘర్షణకు కారణం కేసీఆరే. ఎస్, రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తా ఉన్నారట సీఎం. పెద్దపీట అంటే పెద్ద చేయించి, పెద్దపీట చేయించి దాని మీద ఆ పీట మీదకి ఏమైనా దిగరాదు, కింద ఉన్న ఆహారం తినరాడు, ఎక్కరాదు మళ్ళా. ఇది సంగతి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిన్ను విచారిస్తున్నా, సహకరించమని చీకట్లు కొట్టుకుంటూ అడుగుతున్నాడు పోలీసు ఆయన. సీసీ కెమెరాలు మళ్ళా